हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु विवरायलु यूट्यूब चैनल। ई रोजु ई वीडियोलो मनकु दुड्डु गिंज रकंलो अधिक दिगुबडिनि इच्चे टाप 5 हाइब्रिड वरी विత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఖచ్చితంగా నేల యాజమాన్యం మరియు సస్య రక్షణ చర్యలు సరిగ్గా చేపట్టినప్పుడు మాత్రమే ఏ పంటలో అయినా సరే మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। ఈ హైబ్రిడ్ వరి విత్తనాలు నేను చెప్పేవి మార్కెట్ లో ఐకే తెలంగాణలో అయితే ఐకే సెంటర్ లో మరియు ఆంధ్రాలో అయితే మార్కెట్ లో ఖచ్చితంగా ఉంటారు। అండ్ ఖచ్చితమైన దిగుబడి కూడా 100% ఇస్తాయి। మనకు హైబ్రిడ్ వరి విత్తనాలు వేయడం వల్ల పంట కాలం అనేది కొంచెం మామూలు విత్తనాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది। ఇక మన టాపిక్ లోకి వెళ్ళినట్లయితే టాప్ 5 మనకు దొడ్డి గింజ వరి రకం చూసుకున్నట్లయితే కావేరీ 468 ఇది అందరికీ సుపరిచితమే। ఇది మనకు యాసంగి మరియు వానకాల రెండు క్రాప్లలో వేసుకోవచ్చు। దొడ్డి గింజ వరి రకం గింజ తూకం అయితే ఎక్కువగా వస్తుంది। ఇది గాలులకు పడిపోదు, మనకు వర్షాలు వచ్చినా కూడా పడిపోదు। ఇప్పుడు ఇది మనం హైట్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100 సెంటీమీటర్ల హైట్ వరకు పెరుగుతుంది। ఎటువంటి వర్షాలకు కూడా ఎటువంటి గాలి దుమ్ములకు కూడా ఇది పడిపోదు। గింజరాల స్వభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది। ఇదనే కాదండి, అందరూ చెప్తుంటారు దాని మా దాంట్లో తక్కువ లేదు, మా దాంట్లో తక్కువ రాలేదు అని చెప్తుంటారు। హైబ్రిడ్ వరి రకాల్లో దేంట్లో కూడా గింజ రాలడం మరియు పైరు పడుకోవడం అనే సమస్యలు అనేది చాలా తక్కువగా ఉంటాయి। మీరు హైబ్రిడ్ వరి రకాలు ఏది చూసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా వరి అనేది పడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది। ఇక దిగుబడి చూసుకున్నట్లయితే ఇది 35 నుంచి 40 క్వింటాల వరకు అటు ఇటుగా, వానాకాలం అయితే 32 నుంచి 35 క్వింటాల వరకు, వ్యాసంగి అయితే 35 క్వింటాల నుంచి 40 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తుంది। ఇక ఎకరానికి నేను దీన్ని చూసుకున్నట్లయితే మనకు 6 నుంచి 8 కేజీల వరకు విత్తనాలు అవసరం పడతాయి। ఇది 3 కేజీల ప్యాకింగ్లో వస్తుంది। 3 కేజీల ప్యాకెట్ ధర వచ్చేసి మనకు 900 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది। మీ మీ ప్రాంతానికి తగ్గట్టుగా ధరలు మారుతూ ఉంటాయి। ఇక దీన్ని ఎలా నాటుకోవాలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా హైబ్రిడ్ వరి రకాలను నాటుకున్నప్పుడు 25 రోజుల లోపే నాటుకోవాలి। 25 నుంచి 40 రోజుల మధ్యలో దీన్ని నాటుకున్నట్లయితే ఒంటికర్రగా నాటుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। మనం ఒకటే కర్రకు మధ్యలో ఒక 6 ఫీట్ 6 ఇంచుల గ్యాప్తో మనం మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది। అలా నాటుకున్నప్పుడు మనకు అధిక దిగుబడి రావడానికి మరియు 7 కిలోల విత్తనం సరిపోతుంది। నారు అనేది సరిగ్గా పట్టినప్పుడు మాత్రమే 7 కిలోలు సరిపోతుంది। ఒకవేళ నారు మనకు సరిగ్గా అతకనట్లయితే కొంచెం విత్తనం అనేది ఎక్కువగా అవసరం పడుతుంది। కాబట్టి 2 ఎకరాలకు 5 ప్యాకెట్లు పోసుకోవడం చాలా ఉత్తమమైన పని। ఇక టాప్ 4 చూసుకున్నట్లయితే MP3030 ఇది మహీంద్రా సీడ్స్ వారి MP3030 ఇది కూడా మనకు అద్భుతమైన దిగుబడి ఇచ్చే దొడ్డు గింజ వరి రకం। ఇది మనకు వరి కింద పడదు, గింజ రాలదు। ఇది కాకపోతే కొంచెం కంప్లైంట్స్ ఏమున్నాయంటే మనం వరి పచ్చిగా ఉన్నప్పుడు కోసుకున్నట్లయితే గింజ JGL 2443 లాగా గింజ రాలట్లేదన్న కంప్లైంట్స్ ఉన్నాయి దీని మీద। కాకపోతే దిగుబడి విషయంలో మాత్రం రారాజు, అసలు అద్భుతమైన దిగుబడి ఇస్తుంది। ఇక గింజ రాలే స్వభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది। మనకు ఎంత పెద్ద వర్షాలు పడినప్పటికీ కూడా ఇది గింజ అనేది రాలదు। ఇక మనకు మొక్క చూసుకున్నట్లయితే 100 సెంటీమీటర్ల హైట్ వరకు పెరుగుతుంది। ఇక పిలకలు చూసుకున్నట్లయితే ఇది మనకు 30 పిలకల నుంచి 35 పిలకల వరకు ఖచ్చితంగా పిలకలు చాలా బాగా వస్తాయి। కంకి పొడవు కూడా చాలా ఎక్కువగా వస్తుంది। మనకు వచ్చిన ప్రతి పిలకలో కూడా మనకు కంకి వస్తుంది। ఇది కొంతవరకు మెడవేరుపు ఊసతిరుగుడిని కూడా తట్టుకుంటుంది, కాండం తొలచు పురుగుని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది, ఇంకా అగ్గి తెగులను కూడా ఇది మొక్క తట్టుకొని మనకు రోగాలు వచ్చినప్పుడు మిగతా పంటలు చూసినట్లయితే టైం ఎక్స్పెండ్ అవుతుంటాయి ఈ హైబ్రిడ్ వరి రకాలు। కాకపోతే ఇది అలా అవ్వదు, మనకు అగ్గి తెగులు సోకినప్పటికి కూడా చాలా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది। 468తో పోల్చుకున్నప్పటికి కూడా ఇది కొంతవరకు అగ్గి తెగుల్ని మరియు మెడవేరుపుని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది। ఇక గింజలు చూసుకున్నట్లయితే 1 కంకిలో 280 నుంచి 300 గింజల వరకు 1 కంకిలో గింజలు ఉంటాయి। ఇది మనకు మనకు మామూలు విత్తనాలతో చూసుకుంటే కొంచెం వెయిట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది। హైబ్రిడ్ వరి రకాల్లో విత్తనాలతో చూసుకున్నట్లయితే గింజ యొక్క వెయిట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది। మనకి ఇది ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల మధ్యలో దిగుబడి రావడం జరుగుతుంది। 40 క్వింటాల దిగుబడులు తీసిన రైతులు కూడా చాలా వరకు ఉన్నారు। ఇది చౌడు భూములు కాకుండా మంచి నల్ల రేగడి భూములు కానీ చౌక పొలాల్లో 40 క్వింటాల దిగుబడి కూడా చాలా ఎక్కువ మందికి వచ్చింది। ఇక టాప్ 3 చూసుకున్నట్లయితే బయోసీడ్. ఈ బయోసీడ్లో మనకు ఒకే వెరైటీ కాకుండా మనకు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో అమ్ముతున్నారు. 799 కావచ్చు, జాల్వా కావచ్చు, ఇంకోటి మనకు టనాటన్. ఈ మూడు కూడా ఒకే విధంగా ఉంటాయి, వేరువేరు పేర్లు మాత్రమే వేరు. ఈ మూడిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఈ బయోసీడ్ వాళ్ళది. ఇది ఏది తీసుకున్నా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది, మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఈ మూడిట్లో. ఈ మూడు కూడా మనకు మంచి దిగుబడిని ఇస్తాయి, 100% టాప్ 3 అని చెప్తున్నాను. నేను పోయిన సంవత్సరం దీన్ని వానాకాలంలో దీన్ని నేను సాగు చేశాను. నాకైతే దీంట్లో 38 క్వింటాల వరకు దిగుబడి రావడం జరిగింది.
మనకి ఇది పిలక అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మనకు 35 నుంచి 40 పిలకల వరకు చాలా పిలకలు ఎక్కువగా వస్తాయి. మనకు దిగుబడి వశంలో చూసుకున్నా కూడా గింజ కొంచెం తూకం తక్కువగా ఉంటుంది. కాకపోతే మనకు ఓవరాల్ వెయిట్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా దిగుబడి అనేది వస్తుంది. మనకు 70 కిలోల బస్తాలు కేవలం 65 కిలోలు పడతాయి. కొంచెం వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది గింజ. అయినప్పటికీ కూడా మనకు మా ఐకేపీ సెంటర్లో మార్కెట్లో ఖచ్చితంగా కొంటారు. కాకపోతే ఇది వెయిట్ తక్కువగా వస్తుంది అంతే. వెయిట్ తక్కువ వచ్చినంత మాత్రమే దిగుబడి తగ్గుతుంది అనుకోవచ్చు. ఓవరాల్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకు 40 క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది. 35 నుంచి 40 క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది. మనకు దిగుబడి వెయిట్ విషయంలో తక్కువ వచ్చింది అని చెప్పేసి వెయిట్ తక్కువ ఉంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక కంకిలో గింజలు చూసుకున్నట్లయితే 250 నుంచి 380 నుంచి 350 వరకు గింజలు ఉంటాయి. దీంట్లో చాలా ఎక్కువ కంకి పొడుగు ఉంటుంది. చాలా కంకి చాలా పొడుగ్గా ఉంటుంది. ఇంకా పంట అనేది ఎత్తు అనేది చాలా తక్కువగా ఉంటుంది. పిలకలు బాగా వస్తాయి. అద్భుతమైన దిగుబడి వస్తుంది. ఈ మూడిట్లలో మూడు ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంటాయి. ఇది కూడా కొంతవరకు అగ్గి తెగుల్ని మరియు మెడవిరుపుని తట్టుకుంటుంది. అసలు మెడవిరుపులో మాత్రం రారాజనే చెప్పొచ్చు. తట్టుకోవడంలో మనకు తొందరగా పిలకలు వస్తాయి. ఇక దీనిలో మైనస్ చూసుకున్నట్లయితే మనకు కోత సమయంలో వర్షాలు పడినట్లయితే మనకు వరి గరిపోయింది అంటారు కదా. కొత్త కొత్త పిలకలు వచ్చి కొంతవరకు దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ వర్షాకాలం కేవలం వానాకాలానికి మాత్రమే ఇలా అవుతుంది. యాసంగిలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే దిగుబడి విషయంలో మాత్రం చాలా తోపు అనే చెప్పుకోవచ్చు. ఇక టాప్ 2 చూసుకున్నట్లయితే మీకు అందరికీ చాలామందికి నన్ను కామెంట్లో అడిగిన విత్తనం ప్రభాత్ సీడ్స్ వారి RX100. ఇది RX100 ఎంత హిట్ కొట్టిందో సినిమా సేమ్ టు సేమ్ అంతే హిట్ కొట్టిన సీడు. ఇది అందరికీ పరిచయం. అద్భుతమైన సీడ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీన్ని మనకు మార్కెట్లో ఎక్కువగా స్టాక్ లేదు. దయచేసి బ్లాక్లో అయితే అసలు కొనొద్దు. ఎందుకంటే ఇది మనకు స్టాక్ అనేది కొంచెం తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఇది దొరికితే మాత్రం తీసుకోండి. దొరకనట్లయితే కొంచెం బయట తీసుకోవద్దని రైతులకు చెప్తున్నాను. చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇది. ఎందుకంటే మీరు నేను చెప్పినప్పుడు కొత్త కొత్త రైతులు నాకు కావాలని పోరాటాలు చేస్తుంటారు. కాబట్టి మీరు కొంచెం సమయం పాటించి కొంచెం ఓపికతోటి దొరికితేనే తీసుకోండి. దొరకకపోతే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికంటే నెంబర్ 1 విత్తనం కూడా నేను తెలియజేస్తాను. ఇది కూడా 280 నుంచి 350 వరకు గింజలు ఉంటాయి. మెడవేరుకున్న తట్టుకుంటుంది. కొంతవరకు ఈ అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. అయితే అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. కానీ మెడవిరుపు మాత్రం మనకు పురుగు ఉధృతి ఎక్కువనప్పుడు మనం ఏ సీడ్ అయినా సరే తెల్లదోమ మనకు మన గత వీడియోలో తెలియజేయడం జరిగింది. రెక్కల పురుగు ఉన్నప్పుడు 100% మనం ఈ కాటా 50X క్లోరైడ్ కానీ లేకుంటే క్లోరోపైరిపాస్ సైబర్మిథ్రిన్ కానీ లేకపోతే కొరాజిన్ కానీ ఇందులో ఏదో ఒక మందు స్ప్రే చేసుకోకపోతే మాత్రం 100% మెడవిరుపు కానీ ఉసద్రుడు కానీ పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ టైంలో మాత్రం మందులు 100% స్ప్రే చేసుకోవాలి. లేనట్లయితే మీకు ఖచ్చితంగా పోతుంది. ఏదైనా పోతుంది ఇదైనా కాదు. కాకపోతే ఇదైతే కొంతవరకు తట్టుకుంటుంది. మనకు స్టార్టింగ్ స్టేజ్లో కాండం తొలచి పురుగు అటాక్ చేసినప్పుడు పిలకలు మన ఒకవేళ పొరి చనిపోయినప్పుడు మళ్ళీ బతికి కొత్త పిలక రావడానికి అవకాశం ఉంది ఈ RX100 సీడ్లో. ఇది గింజ తూకం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మంచి గట్టిగా ఉంటుంది గింజ. మనకు అన్ని రకాల ఐకేపీ సెంటర్లలో మరియు గవర్నమెంట్ మార్కెట్లలో ఖచ్చితంగా కొంటారు. ఇక 1 చూసుకున్నట్లయితే జినోమిక్ సీడ్స్ వారి KPH272. ఇది నేను గత సంవత్సరం పండించాను. నా వీడియో యొక్క షార్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పిలకలు చూడొచ్చు. మామూలుగా సర్వసాధారణంగా ఇది 30 నుంచి 35 పిలకలు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే నా నేలలో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మిరప పండుగ తయారు చేసుకునే చెప్పాను కదా, మనకు వర్మి కంపోస్ట్ ఆ విధంగా తయారు చేసి వర్మి కంపోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ వర్మి కంపోస్ట్ ఇచ్చిన పొలంలో మనకి 50 నుంచి 70 వరకు పిలకలు వచ్చాయి. కంకి అసలు 2 సార్లు కూర్చున్నా కూడా తెగనంతగా చాలా లావుగా కంకి రావడం, 41 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. అందుకే దాన్ని నేను 1 ప్లేస్లో చెప్తున్నాను. మనకు వెయిట్ కూడా గింజ వెయిట్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. మరియు మనకు ఓవరాల్ వెయిట్ కూడా చాలా మామూలుగా డబ్బాలు అంటారు కదా, పుట్లలో కూడా మనకు చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది. 100% 1లో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి చుట్టుపక్కల చేలలో ఉసద్రుడు బాగా పోయినప్పటికి కూడా మెడవిరుపు రోగం బాగా వచ్చినప్పుడు కూడా దీనికి చాలా తక్కువగా వచ్చింది. అంటే చాలా వరకు ఇది చాలా వరకు తట్టుకుంది. అగ్గి తెగులు అయితే అసలు రాలేదు పంటకాలంలో. చుట్టూ పొలాల్లో చాలా వరకు వచ్చింది కానీ మన పొలానికి అయితే అగ్గి తెగులు కూడా అటాక్ చేయలేదు. సమర్థవంతంగా ఎదుర్కొందనే చెప్పుకోవచ్చు. ఇంకా భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ ఉండవు. నేనేమనుకున్నట్టే ఆర్గానిక్ మ్యాటర్ వల్లే అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏదైంది క్లారిటీ లేకపోయినా కూడా మనకైతే 100% 272 మంచి దిగుబడిని ఇచ్చింది. మీకు ఒకవేళ మీ నియర్ బై షాపులలో ఇది దొరుకుతుంది 100% ఇందులో ఏ సీడ్ అయినా సరే మీకు నియర్ బై షాపులలో దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకనట్లయితే నేను మా ఏరియాలో షాప్స్ వాళ్ళతో మాట్లాడి మీకు ట్రాన్స్పోర్ట్లో వేయమని చెప్తాను. మీరు ఫస్ట్ అడగండి, మీ దగ్గరలో షాపులలో అడగండి. అడిగినప్పుడు దొరకనప్పుడు మాత్రమే కాల్ చేయండి, చేపించుకోండి. ఎందుకంటే
ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది 100 రూపాయలు మీదంగా ఎకరా ఒక బస్తాకు ఎకర మీదంగా 100 రూపాయలు ఎక్స్ట్రా పడతాయి. డబ్బులు పుణ్యానికి రావు. దయచేసి మీ దగ్గర దొరికితేనే తీసుకోండి, దొరకనట్లయితేనే ఒకవేళ ఖచ్చితంగా అదే సీట్ కావాలనుకున్న మాత్రమే మీరు కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. ఇంకో విషయం, మీరు నేల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇందులో ఏ సీడ్ అయినా పర్లేదు, హైబ్రిడ్ సీడ్ సాగు చేయాలనుకున్నప్పుడు చౌడు నేలల్లో కూడా ఈ నేలలో అయినా పండుతాయి. మీరు సాగు చేయాలనుకున్నప్పుడు మాత్రం 100% మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇందులో చెప్పిన 5 రకాలు కూడా ఒక పోస పెట్టే మీరు కొంచెం ఓపికతోటి చేసుకున్నట్లయితే 100% దిగుబడి ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఛానల్లో ఇంకా పురుగు మందులకు మరియు పంటకు సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. జై శ్రీరామ్.